Welcome to sakshieducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. So, manam meeku cheppanu grama sachivala exam next month lo untundi, August lo paristhithulani anukoolanga unte daniki sambandhinchina guidance konni free classes anni kuda meeku ee oka Kanishka IAS app mariyu Kanishka IAS edaithe YouTube channel undo aa rendittlonu mariyu sakshieducation.com lo kuda meeku konni classes anedi vastayi. దాని ఆధారంగా మీరు ప్రిపరేషన్ ఎక్కడున్నా ఇంకా ఏమైనా మిస్ అయ్యామా మొదలైనవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు అనగా జూలై 7, 2020 ఏమేమి అంశాలు ఉన్నాయనేది కనుక మనం చూస్తే, ఈ మధ్యకాలంలో భారతదేశానికి చైనాకు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన తర్వాత ప్రపంచంలో అగ్రదేశంగా పేరుగాంచిన అమెరికా, ఇప్పటి కూడా అగ్రదేశాలలో ఒకటిగా గుర్తించబడుతున్న రష్యాలు ఎవరి వైపు ఉండవచ్చు అన్న చర్చ వచ్చినప్పుడు, మారుతున్న కాలానుగుణ పరిస్థితులను కనుక మనం చూస్తే వ్యాసకర్త గారి అభిప్రాయంలో అమెరికాకు చెందిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెక్రటరీ గారు మైక్ పాంపియా గారు చెప్పాలంటే భారతదేశానికే కాదు చైనా వల్ల ప్రపంచ మానవాళికే ప్రమాదం ఏర్పడింది, ముఖ్యంగా సౌత్ సీ చైనాలో ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులకు చైనానే కారణం, మరొకటి కరోనా కారణంగా కూడా చైనానే కారణం, కాబట్టి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు ఏర్పడాలన్నా సుస్థిరత ఒకటి చోటు చేసుకోవాలన్నా మనం భారతదేశానికి మద్దతు ఇవ్వవలసి ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో ఉన్న 30,000 మంది సైనికులలో కొందరిని ఈ యొక్క సౌత్ సీ చైనా మరియు భారతదేశ దక్షిణాసియా ప్రాంతానికి పంపిస్తాం అని చెప్పడం అనేది స్పష్టంగా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి నాజీలపైన విజయం సాధించిన దానికి గుర్తుగా జరుగుతున్న సెలబ్రేషన్స్లో వివిధ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు లేదా దేశాధినేతలు పాల్గొంటారు రష్యాలో. ఈ సంవత్సరం రష్యాలో జరిగిన ఈ యొక్క విజయోత్సవ సభకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యన్ రక్షణ శాఖ మంత్రితో జరిపిన చర్చల్లో ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భారతదేశానికి సరఫరా చేస్తాం, ఒకవేళ అవసరం కనుక ఏర్పడితే త్వరితగతంగానే భారతదేశానికి వాటిని అందిస్తాం, ఇకపై కూడా భారతదేశ రక్షణకు కావాల్సిన ఆధునిక సాయుధ సంపత్తి ఏదైనా ఉన్నా మేము కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, భారత్ చైనాల ఘర్షణలో కొంతవరకు అమెరికా రష్యాలు మాత్రం భారత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. విద్యా వ్యవస్థ అనేది మరొకటి కూడా చూసాం. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత ఈ యొక్క మహమ్మారి దాడికి అన్ని రంగాలు అతలాకుతలమైనట్టే, ఈనాడు విద్యార్థులకి పాఠశాలలు కళాశాలలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి కనుక చూసి, అదేవిధంగా ఈ యొక్క పరోక్ష పద్ధతులు అంటే ఆన్లైన్ విధానంలో వర్చువల్ క్లాసెస్ ఏమైనా కండక్ట్ చేద్దామనుకుంటే దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యునిసెఫ్ వారి యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో 40% మంది బాలలకు నాణ్యమైన విద్యనే అందడం లేదు ప్రత్యక్ష పద్ధతిలోనే. ఇక ఆన్లైన్ అనేది వచ్చిన తర్వాత కనుక చూస్తే ఒక గృహంలో ఒకటే ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ ఉండవచ్చు, ఆ గృహంలో ఇద్దరు చిన్నారులు ఈ యొక్క ఆన్లైన్ విద్యకు హాజరయ్యే అవకాశం రావచ్చు. ఆ పరిస్థితులలో ఆ కుటుంబం ఒకరి విద్యకు దూరమన్న అవ్వాలి లేదా రుణగ్రస్తులై మరొక ఆండ్రాయిడ్ ఫోన్ అన్న కొనుక్కొని వాళ్ళకి అందజేయాలి. సో ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్తాం మనం అన్నది మాత్రం చూద్దాం, కొంత టైం పడుతుంది. ఇక ఆన్లైన్ క్యాంపెయిన్ అనేది ఒకటి రాశారు. ఇదేంటంటే ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ప్రత్యక్షంగా ఈ కరోనా లేనప్పుడు ప్రత్యక్షంగానే క్యాంపెయిన్ జరుగుతూనే కొన్ని డిబేట్స్ అనేటివి ఆన్లైన్లో జరిగేవి, ముఖ్యంగా ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష తరహా ఎన్నికలు ఉన్నప్పుడు, ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యంగా అమెరికాలో ఇది బాగా జరిగేది. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా ఆధునిక సదుపాయాలు పెరిగిపోవడంతో పాటుగా కరోనా మహమ్మారి వల్ల మనం ప్రజలని వీధుల్లోకి తీసుకొచ్చి భారీ బహిరంగ సభలను నిర్వహించే అవకాశం లేదు. దానికి అనుగుణంగానే ఈనాడు భారతదేశంలోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వర్చువల్ మీటింగ్స్ కోసం ప్రయత్నాన్ని ప్రారంభించి అది విజయవంతం కొంతవరకు ఇప్పటివరకు అయిందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క వర్చువల్ విధానం ఆన్లైన్ విధానంలో క్యాంపెయినింగ్కు ఎవరు మనకు స్ఫూర్తినిచ్చారంటే,
ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆలోచనలో కూడా మనం చూస్తే కరోనా వ్యాప్తి చెందిన సౌత్ కొరియాలో ఇటీవల కాలంలో వాళ్ళు అక్కడ ఈ యొక్క లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేటివి నిర్వహించడం పార్లమెంటరీ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల దాని స్ఫూర్తిగానే ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ మాసంలో బీఆర్లో జరిగే ఎన్నికలను కూడా నిర్వహించాలని దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బీఆర్లో ఆన్లైన్ క్యాంపెయినింగ్కు వర్చువల్ క్యాంపెయిన్ ప్రారంభించిందని చెప్పవచ్చు సో మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏమేమి అడాప్ట్ చేసుకున్నది ఆధునికంగానే మనం చూస్తే సుగం అనే ఒక పోర్టల్ ద్వారా పార్టీలకు అవసరమైన సహాయాన్ని అందించే ప్రయత్నాన్ని ప్రారంభించింది సుగం అనే దానివల్ల సమాధాన్ పోర్టల్ అనే ద్వారా ఫిర్యాదులు త్వరితగతిగా పరిష్కారం చేయడం కోసం ఇచ్చారు అదేవిధంగా సీ విజిల్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేసుకోవచ్చు అనేది మొత్తం ఈ యొక్క ఆన్లైన్ ద్వారానే చాలా వరకు ఎలక్షన్ కమిషన్ యాక్టివిటీస్ నిర్వహించే అవకాశం దక్కుతుంది అన్నది మనకు తెలుస్తూనే ఉంది అదేవిధంగా 65 సంవత్సరాలకు పైబడి ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ను కూడా అందజేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకోవడం అనేది జరిగినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఈ ఆఫీస్ అనేది ఒక రీజనల్ వార్త రాశాం ఈ ఆఫీస్ సంబంధించిన రీజనల్ వార్త ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్స్ ఎండోన్మెంట్ మొదలైన శాఖలకు సంబంధించినవన్నీ కూడా ఇకపై నుంచి ఆన్లైన్ విధానంలో అంటే ఉద్యోగులకు ఒక పాస్వర్డ్ ఇవ్వడం దానికి సంబంధించిన ఏవైతే అవసరం ఉన్నవో అవన్నీ వాళ్ళకు అందజేసి దాని ద్వారా ఈ యొక్క ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అనే దానికి వచ్చింది కారణం ఏంటంటే ఈ యొక్క కరోనా మహమ్మారి వల్ల ఎవరు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడం వల్ల 125 అడుగుల అంబేద్కర్ అని చెప్పేసి ఒకటి రాశాం ఈ యొక్క 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పార్కులో దీన్ని ఏర్పాటు చే స్వరాజ్ పార్కులో ఏర్పాటు చేయడానికి రేపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాన్ని ప్రారంభి శంకుస్థాపన చేస్తారన్నదే వార్త ఇంకొకటి ఏనుగు దంతాలని కూడా రాశాను ఈ తెలంగాణ ప్రాంతంలోని గోదావరి కని సమీప ప్రాంతంలో ఉన్న మేడిపల్లి అనే గ్రామం దగ్గర పొడవాటి సంబంధించిన ఏనుగు దంతాలు వెలువడ్డాయని ఈ యొక్క వీళ్ళు ఎక్క ఎందుకని అంటే ఓపెన్ కాస్ట్ కోల్ మైన్లో బొగ్గును తీయడానికి వెళ్ళినప్పుడు ఇది వెలువడ్డదని ఇవి ఏ కాలం నాటివి అని నిర్ధారించవలసిన ఆవశ్యకత ఉంది వీటి పొడవు కనుక చూస్తే ఇప్పుడు కాలంలో ఉన్న ఏనుగుల కంటే ఉన్న దంతాల కంటే పొడవైనవి కాబట్టి అవి ఏ పరిమాణంలో ఉండి ఉండవచ్చు మొదలైనవన్నీ కూడా మనకు తెలియాలి అంటే కొంతకాలం ఆగాలి వాటిపైన పరిశోధన జరగడానికి అని చెప్తున్నారు సెప్టెంబర్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ సో భారత హోం మంత్రిత్వ శాఖ వాళ్ళు నిన్న ఒక ప్రకటనను విడుదల చేస్తూ ఈ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఎవరిని కూడా మేము నేరుగా పాస్ చేయలేమని రెండు అవకాశాల ద్వారా వాళ్ళ యొక్క ఫైనల్ ఇయర్ని సరి పూర్తి చేసుకునే విధంగా ఇస్తామని అందులో భాగంగానే సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగానే ఫలితాలు ఇస్తాం తప్ప ఇంతకుముందు మనం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళను ప్రమోట్ చేసినంత సులభంగా వీళ్ళని చేయడం సాధ్యం కాదు అని ప్రకటించడం జరిగింది సో దీని ద్వారా మనకు పరీక్షల నిర్వహణ సాధ్యమే అన్నది అర్థమైపోయింది కువైట్ సో భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క కేరళ మరియు ప్రాంతవాసులకి కువైట్కు వలస వెళ్ళడం అక్కడ వాళ్ళు ఉపాధిని పొందడం మొదలైనవి అనేటివి ఎప్పుడు జరిగాయి కానీ కువైట్ దేశం ఈనాడు ఒక నిర్ణయం తీసుకున్నది వాళ్ళ జనాభాలో పోల్చినప్పుడు విదేశీయుల జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంది కాబట్టి దీన్ని కట్టడి చేయవలసిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన వలస కూలీలు అధికంగా రావడం కాకుండా విదేశాలకు చెందిన వలస కూలీలను కూడా లేదా టెక్నీషియన్స్ కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వలస నియంత్రణ ఒకటి చేపట్టింది సో వాళ్ళ దేశ జనాభాలో 15% మించకుండా భారతీయులు ఉండే విధంగా చూసుకోవడం వల్ల ఈనాడు దాదాపు 800,000 మంది భారతీయులు కువైట్ నుండి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నది మనకు తెలుస్తుంది సో కరోనా ఇక ఒకప్పుడు మనం చాలా అధమస్థానంలో ఉన్నాం భారతదేశంలో కరోనా కట్టడి అద్భుతంగా జరిగిందనుకుంటే అదంతా పటాపంచలు అవుతూ నేడు ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న 3వ దేశంగా ఆవిర్భవించింది ఇక మొదటి స్థానం కూడా ఎక్కువ దూరంలో లేదేమో అనే భయం కలుగుతూ ఉంది ఈ యొక్క వేగం చూస్తూ ఉంటే మొదటిదేమో అమెరికా 2 బ్రెజిల్ 3 మన భారతదేశం ఈనాడు ఆ స్థానానికి చేరుకున్నాయి అన్నది తెలిసిపోయింది
చైనా వెనక్కి అని రాసాం. ఏంది చైనా వెనక్కి అని అంటే, ఇటీవల కాలంలో భారతదేశానికి చైనాకు రెండింటి మధ్యలో ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి అన్నది తెలిసింది. ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులలో గత 3 నెలలుగా ఉన్న వాటిని నిన్న భారత ఎవరైతే మన భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ గారు మరియు చైనా విదేశాంగ మంత్రులు 2 గంటల పాటు ఫోన్ టెలిఫోన్ చర్చల్లో జరిపిన చర్చల ద్వారా రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయి కాబట్టి ఏదైతే బఫర్ జోన్గా మనం పిలిచామో ఆ బఫర్ జోన్ అనేదాన్ని మనం నుంచి ఆ బఫర్ జోన్లో రెండు దేశాల సైనికులు తిష్టవేశారు. ముందు చైనా వాళ్ళు వేయడం వల్ల భారతదేశం కూడా క్యాంపులు ఏర్పాటు చేయవలసి వచ్చింది. కాబట్టి చైనా వెనక్కి తగ్గితే భారతీయులు కూడా వెనక్కి తగ్గిపోతారనే దానికి అనుగుణంగా ఈనాడు ఆ ప్రాంతాలను వెకేట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చైనా ఓపెక్ 16 అని రాశారు. ఇదేంటంటే ఇజ్రాయెల్ అనే దేశానికి చుట్టుపక్కల అందరూ శత్రు దేశాలే ఉన్నారు కాబట్టి గత కొంతకాలంగా ఇజ్రాయెల్ గూఢాచార ఉపగ్రహాలను ప్రయోగించి తన దేశానికి ఎటువైపు నుంచి ముప్పు ఉందన్నదాన్ని కనుక్కుంటుంది. ఆ సందర్భంలోనే ఇప్పుడు ఒపెక్ 16 అనే ఒక మరొక ఉపగ్రహాన్ని ముఖ్యంగా దేనికోసం అంటే ఆ దేశ గూఢాచారం కోసం రక్షణ కోసం ప్రయోగించినట్టుగా తెలిసింది. సో బుబానిక్ అనేది మరొక వైరస్. ఎక్కడ ఇది ప్రధానంగా కనిపిస్తుందంటే మళ్ళీ చైనాలోనే, చైనాలోని మంగోలియా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బైనూర్ అనే ప్రాంతం, ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. ఈ బైనూర్ అనే ప్రాంతంలో ఈ బుబానిక్ అనేది వ్యాప్తి చెందింది, ప్లేక్. దీనికి బ్లాక్ డెత్ అనే పేరు కూడా కలదు. 14వ శతాబ్దంలో యొక్క బ్లాక్ డెత్ అనే ఈ వైరస్ ద్వారా ఐరోపా ఖండంలో కోట్లాది మంది ప్రజలు మరణించారు కాబట్టి దీన్ని బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తున్నాం. ఓకే, దాంతోపాటుగా ఈనాడు ఆల్రెడీ కరోనాతోటి అతలాకుతలమవుతున్న ప్రపంచానికి ఇది ఒక భయం. అయితే మరొకటి ఇందులో ఉన్నది ఏంటంటే, మనిషి నుండి మనుషులకు ఇది వ్యాపించే అవకాశాలు చాలా స్వల్పం. గతంలో కూడా ఇది ఉన్నదే. రెండు, ఇది న్యూమోనియా లాగా కన్వర్ట్ అయితే తప్ప ప్రాణాపాయం అనేది ఉండకపోవచ్చు దీని ద్వారా అన్నది మనకు తెలిసింది. తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద దాదాపు 1.4 లక్షల కుటుంబాలు ఇప్పటికే 100 రోజుల పనిని అందిపుచ్చుకున్నాయి. 80 రోజుల పనిని దాదాపు 7 లక్షల కుటుంబాలు చేశాయి. అంటే ఈసారి ఈ కరోనా వల్ల ఎంత ఎక్కువ మంది దీంట్లో పాల్గొన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. 70 హర్యానా గవర్నమెంట్ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. 50,000 లోపు వేతనం కలిగిన ఉద్యోగాలలో 75% స్థానికులకే ఇవ్వాలి అని చెప్తూ ఒక జీవోను పాస్ చేయడం జరిగింది. దీన్ని ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లకు చెందిన ప్రజలకు చెక్ చెప్పడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఇది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుందనేది మనం తర్వాత చూద్దాం, కోర్టులోకి వెళ్తారు. ఇంటర్నేషనల్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు 52 కిలోల విభాగంలో ప్రకటించిన ర్యాంకులలో భారతదేశానికి చెందిన అమిత్ ఈయన మొదటి స్థానాన్ని పొందాడు. అంటే వరల్డ్లో 52 కేజీల విభాగం బాక్సింగ్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే ఇండియన్, ఇలా పొందిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఈ యొక్క అమిత్ గారే. ఈయన గతంలో జరిగిన ప్రపంచ ఛాంపియన్, బాక్సింగ్ ఛాంపియన్ 52 కిలోల విభాగంలో రజత పతకాన్ని కూడా సాధించాడు. స్వర్ణం రాకపోయినా రజతం వచ్చినప్పుడు కూడా ఆయన పాల్గొన్న మ్యాచ్ల ఆధారంగా వచ్చిన పాయింట్లతోటి ఆయనకు ప్రథమ స్థానం, ప్రపంచంలో ఒక 1 క్రీడాకారుడిగా ఈనాడు ఇందులో పొందడం అనేది జరిగింది. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.